వెల్కమ్ టు ఎంఐ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కదం తొక్కిన విద్యార్థి తెలుగు యువత నాయకులు నర్సరావుపేట పట్టణంలో చదలవాడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రజల అవేర్నెస్ తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలు వైద్యశాలకు తరలింపు నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ప్రథమ మహాసభ నిర్వహించారు జిల్లా కన్వీనర్ బత్తుల సామ్యూల్ ఈ సభకు గౌరవ అధ్యక్షులుగా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావును ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఏఐటీయూసీ ప్రథమ మహాసభకు నన్ను గౌరవ అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు 1920వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో తొలి కార్మిక సంఘంగా ఆవిర్భవించింది 120 సంవత్సరాలుగా కార్మిక శ్రామిక వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసింది 40 చట్టాలు కార్మిక శ్రామిక భవన నిర్మాణ సంస్థల కార్మికులకు తీసుకువచ్చింది కార్మికులకు రావాల్సిన వివిధ పథకాలు భత్యాలను శాసనసభ్యులు కరణం బలరాంతోనూ లోక్సభ సభ్యులు నందిగం సురేష్ బాబుతోనూ చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు ఏఐటీసీ మహాసభ నిర్వహించడానికి చాలా సంతోషదాయకం అందులో ఒక చిన్న కార్మికుడుగా జీవితాన్ని గడిపినటువంటి నేను చిరాల గోపాల సంఘ చైర్మన్గా ఉన్న నన్ను కార్మికుల హక్కుల కోసం కార్మికుల పరిరక్షణ కోసం పోరాడేదానికి గౌరవ అధ్యక్షుడు పెట్టమంటే నిజంగా మా పూర్వ సంస్కృతంగా భావిస్తూ ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు అన్న ఊరుగురు వెంకటేశ్వర గారు మరి చీరాల సిపిఐ పార్టీ తరఫున ఏఐటీసీ పెద్దలు శామ్యుల్ గారు కానీ వెంకటరావు గారు మరి సోదరులు కోటిదాస్ గారు ఇక్కడ రాహుల్ వెంకటేశ్వర గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఏఐటీసీలో పనిచేసినటువంటి అనేక మంది సోదర సోదరి మంది వేదికలు ఉన్నారు అదేవిధంగా అనేక పరిశ్రమలు కావచ్చు ప్రపాల సంఘం కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇతర కార్మికులుగా జీవనం సాగించేటువంటి కార్మికులు కార్మిక సంఘ నాయకులు మరియు శ్రేయ బ్లాషులు చీరాల పురప్రజలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పోలీస్ వారికి ఇక్కడ విచేసిన వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం 1920లో ఆనాటి బ్రిటిష్ పాలకుల ఏలుబడిలోనే మరి మన సిపిఐ పార్టీ వారు ఏఐటీసీ స్థాపించి కార్మికుల హక్కుల కోసం దోపిడీ విధానాన్ని అరికట్టడం కోసం రక్షణ కల్పించి వీరికి అభివృద్ధి కల్పించేదానికి ఆరాడే ఎంతోమంది మహానుభావులు మహనీయులు పోరాటం చేసి తెల్లవారి యొక్క పూటాలకు కలిగినటువంటి మహనీయులందరూ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి చెప్తూ ఈ పోరాటాలు అనుసరించకుండా నేటి వరకు అంటే 102 సంవత్సరాలుగా ఎందరో మహనీయులు రైతుల ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ రైతులు నడ్డి విరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మండిపడ్డారు గుంటూరు నగరంలోని పాత గుంటూరులో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక అసత్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజలను నడి రోడ్డుపై పడేశారని ఎద్దేవా చేశారు ఉద్దేశం ఏంటంటే రైతులు చాలా కష్టాలు పడి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులకు గురవుతుంటే
कसापूस्तो वाला भूमलु वाटी कुटुंब अवसर कोसम एंत अवाली एदो पिपि पिल चुवानी वाल भूमि ने अम्मे अम्मे स्थित इला वैएस पार्टी अद्वान तैयार रार्टी अच्छी रैत अंदर उपेसी वगनमोहन रेडी रोजना रैत कष्ट तीर्च लेने परस्थित रैत अनेक इबरी स्थित उजना पाद गुंटूर वीलू मार्केट धर को रूपये मरी रिजिस्ट्रेशन धर वे दादापू 7 कोटल चिल्लर उंटदने चला आशास्पद एक्कड़ा लेदु నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని రేట్ ఇక్కడ గవర్నమెంట్ లెక్కల్లో 7 కోట్లు ఉంటే వీళ్ళు ఎలా అమ్ముకోవాలి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎవరు తీర్చాలి ఏదైనా గానీ కుటుంబ అవసరాల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో కొమ్మిక పంచాయతీలో మంచినీటి బోరు పని చేయడం లేదని స్థానిక సర్పంచ్ సెగ్గే సూరిబాబు ఎంపీటీసీ కమటం అజ్జమ్మ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు దీంతో స్పందించిన సర్పంచ్ ఎంపీటీసీ 72 గంటల్లోనే మంచినీటి బోరును మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం అండి నేను అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ పాతూరు గ్రామం ఉన్నామండి ఈ రోజు బోరు बोर बोते सर्पंच स्थानीय सर्पंच गार एमपीटीसी गार जी वाले स्पंदी बोर् डेबई रे गंटल बोर् रिपेर चयन जी वाटर को वैसे सर्पंच गार एमपीटीसी गार धन्यवाद चलो अलगे बोर वाल चुटपाटी वंदराज चुनाव रैत की बोर चला उपयोगपड़ी बोर चुके प्रत्येक सरसूप అనకాపల్లి జిల్లా గొలుగుండ మండలంలో గల కొత్తమల్లంపేట గ్రామంలో గడబగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ హెల్త్ సహకారంతో జగ్గంపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని మొబైల్ వాహనంలో చేసే క్యాన్సర్ పరీక్షలను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ ఫౌండేషన్ చైర్మన్ వర్మ ఎన్ఆర్ఐగా ఉన్నప్పటికీ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ప్రజలలో అవేర్నెస్ కల్పిస్తున్నారన్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధినేతలైనటువంటి జంపుడ వర్మ గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి ఆయన ఎక్కడో ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ అనేటువంటి మారకూడదనేటువంటి ఉద్దేశంతో అలాంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఓటెట్ చేసుకుని అన్ని రకాలుగానూ కూడా క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి కాదు అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తే ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తూ టెస్టింగ్ సంబంధించినటువంటి బస్సులు 2 బస్సులు మనకు పంపించడమే కాకుండా మొబైల్ టెస్టింగ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా పెట్టి ఇక్కడ ఇవాళ క్యాంపెయిన్ చేయడం మన జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట హెడ్ క్వార్టర్లో క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది టెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ కూడా ఏ రకంగా చేయించుకోవాలనేటువంటి దాని గురించి ఎంతో ఆయన దృష్టి పెట్టి మా మీద ఇంత గౌరవంతో ఇంత ప్రేమ అభిమానాలతో ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన చెప్పడం నా నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం నేను పుట్టినటువంటి గ్రామానికి ఏదో చేయాలనేటువంటి సదుద్దేశంతో నేను పంపుతూ ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నప్పటికీ జగ్గంపేట అనేటువంటిది మాకు మమకారం ఎక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు ఉపయోగించుకోండి వివిధ ప్రాంతాల్లో జగ్గంపేట నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని కూడా మీరు ఈ సేవలను ఉపయోగించుకోండి అని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది ఈ వారంతా కూడా జగ్గంపేట హెడ్ క్వార్టర్లో
జగనన్న భూ హక్కు భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో వేగవంతంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. భూ రీసర్వేలో భాగంగా వినుకొండ మండలం విటన్రాజుపల్లి మదమంచిపాడు గ్రామాల్లో జరిగే మంగళవారం భూ సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించబడతాయని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. सो दींट मोदी मन की ड्रोन फ्लैइंग द्वारा आयुक्त ग्राम या हद्दन असरी भूमि ओक पटम अटे दिन ओआरआई अटार आ भूपटा मन तैयार जरूर सो दाने तरवा एमटे मन ग्राम विलेज सर्वेयर मरी ग्राम रेवेन्यू अधिकार मन टीम वेसकोनी आ ग्राम या सरहद रात जरूर अटे विलेज बाउंड्री पॉइंट्स वाटिनी गुर्तिस्तां अटे आ ग्राम एंत बाउंड्री उंदी करेक्ट गा पात राळ्ळनि प्रामाणिकंगा तीसुकोनि मनं गुर्तिस्तां. दींट्लो रेंडु रकालु उंटायि. फस्ट एंटंटे ग्राम कंटालु, रेंडोदि प्रभुत्व भूमुलु, मूडोदि मामूलुगा रैतुल योक्क भूमुलु प्रैवेट भूमुलु. मूडु अंशालु चाला इंपार्टेंट मा. सो ग्राम सरिहद्दु राळ्ळलु गुर्तिंचडं मोदटि अंशं. రెండోది గ్రామ కంటాలు యొక్క హద్దులు కూడా గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఆ గ్రామ కంటాలు కొన్ని చోట్ల ఏమవుతాయంటే పెరుగుతుంటాయి. గతంలో ఉన్న గ్రామ కంటాల కన్నా చుట్టుపక్కల ఇల్లులు పెరిగి ఉంటాయి, అవి కూడా మనం కలపడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, రైల్వే భూములు, రోడ్లు, డొంకలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రోవర్లని వాటిని ఉపయోగించి మేము గుర్తించడం జరుగుతుంది. ఇంకా మూడో ఇంపార్టెంట్ ఇష్యూ, అసలైన ఇష్యూ ఏంటంటే రైతులు. ఆ రైతులకు ఏంటంటే మన రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళ భూములు ఉన్నాయి. గతంలో వాళ్ళు చాలా చోట్ల విస్తీర్ణాలు సర్వే చేయించుకోకుండా మామూలుగా రెవెన్యూ రికార్డులో ఎవరు ఏ కాగితం ఇస్తే ఆ కాగితం ప్రకారంగా వాళ్ళు పూర్వార్జితాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, అనువంశికం ఏ రకంగా అయినా సరే ఆ ఎక్స్టెంట్స్ని మనం అడంగల్లో తీసుకురావడం జరిగింది. గతంలో వితౌట్ సబ్డివిజన్ అంటే సర్వే చేయకుండా విస్తీర్ణాలు రాయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రైతులకి ప్రతి చోట్ల భూమి వ్యవసాయం చేస్తున్నప్పుడు గట్లు ఉంటాయి. ఆ గట్లు ప్రకారంగా మేము ఏం చేస్తామంటే మా టీం వెళ్ళినప్పుడు ఆ భూమి మీద అదే పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో విద్యుత్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సేవానాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో రైతు సేవానాయక్ తండా గ్రామానికి చెందిన శీల మంజయ్య తన భార్య అంజమ్మతో కలిసి పొలానికి వెళ్లాడు. మోటార్ పరిచయలేకపోవడంతో ట్రాన్స్ఫారం కు ఉన్న వైర్లను మార్చే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి కర్నూలులోని వైద్యశాలకు తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో మంగళవారం శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారు ఆలయంలో లక్షపత్రి పూజలు అభిషేకం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఆలయమంతా భక్తులతో రద్దీగా ఉండగా ఆలయ గోపురంపై నాగుపాము కనిపించడంతో భక్తులందరూ స్వామివారు సర్ప ఆకారంలో కనిపించారని భక్తితో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులకి ప్రదక్షిణలు చేసేటప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుందని కొంతమంది భక్తులు తమకు సంతోషంగా ఉందని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాకినాడ మార్గం మధ్యలో ఉంది. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది ఆలయానికి దక్షిణముఖంగా ఉండడం చాలా ప్రాధాన్యత చెందుతోంది. అందరూ విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట స్వయంభూంగా ఉండడం చేత స్వామి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సమయంలో స్వామి సత్వం కనబడుతూ ఉండడం ఇక్కడ అత్యంతంగా భక్తులకు ఆకర్షించుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో కూడా ఎక్కడో ఒకటి స్వామి దర్శనం చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా వచ్చినట్లుగా భక్తుల నుంచి చాలా విషయాలు తెలిసాయి. భక్తులు కూడా చాలామంది దర్శనం చేసుకుని అభిషేకార్చన చేసుకుని వెళ్ళారు. అలాగే ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది ఆలయం ఆలయ దక్షిణ భాగంగా ఉంటారు స్వామి లోపల. అదొక ప్రాధాన్యత. ఆ స్వామి పక్కనే స్వయంభూంగా విడిచిన పుట్ట 300 సంవత్సరాలు అయినట్లుగా తెలుస్తోంది. పౌర్ణమి అమావాస్య మధ్యలో ఈ పుట్ట ఎదగడం జరుగుతుంది. పౌర్ణమి రోజున స్వామికి ఏదో ఒక సమయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ప్రతి రోజుల్లో కూడా ఈ స్వామి సర్పం పైన దర్శనం అవుతూ ఉంటుంది. ఈ సర్పం దర్శనం అవడం వల్ల మనకుండేటువంటి జాతకంలో అనేక కాల సర్ప దోషాలు కూడా పోతూ ఉంటాయి.
ప్రతి రోజు కూడా సాయంకాలం దేవాలయం కట్టే ముందు స్వామికి పాలు నివేదన చేసి అర్చన చేసి తలుపులు వేసి పెడుతూ ఉంటాం. ఉదయమునకు కూడా పళ్ళెం ఖాళీగా ఉంటుంది, అది మనకి ప్రఖ్యాతిగా కనబడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం తప్పితే పళని. కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారి, ఇక్కడ విశేషం ఏంటంటే వల్లీ దేవసేన కాదు, కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారిగా పలుచుకుంటూ ఉంటారు. ఇది ప్రాధాన్యత అమ్మా. ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా ఈ క్షేత్రాల నుంచి దర్శనం చేసుకోవడం. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన బడి కోసం బస్సు యాత్ర ఎఫ్కే బాలం సెంటర్ చేరుకుంది. ఈ యాత్రను యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ అంగన్వాడీ నాయకులు ఘనస్వాగతం పలికారు. యాత్ర ఉద్దేశించి ఎమ్మెల్సీలు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరు చెప్పి 3, 4, 5 తరగతుల దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఊరందరికీ ఉపయోగపడే పాఠశాలను దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. 44,600 స్కూళ్లలో 33,600 స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 3, 4, 5 తరగతులు హై స్కూల్కి తరలిస్తే ఈ రాష్ట్రంలో 12,000 స్కూళ్ళు మాత్రమే మిగులుతాయి. దానికోసం ఈ ప్రక్రియ అంతా చేపడతా ఉన్నారు. 186,000 మంది ఉపాధ్యాయ పోస్టులు 125,000 కుదించడానికి. దీనివల్ల ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని ఏమంటే ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిస్తా ఉంది, ఇంటింటికి పెన్షన్ పంపిస్తా ఉంది, ఈదికో బార్ షాప్ పెడతా ఉంది. మరి ఎందుకు ఊరి బడిని ఊరిలో ఉంచదు? 7, 8, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కిలోమీటర్ పైబడి 3 కిలోమీటర్ల వరకు బడి కోసం నడవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఈ పిల్లల యొక్క ప్రాణాలకి సెక్యూరిటీ ఎవరిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తాం. అలాగే మేము బడి కోసం బస్సు యాత్ర పేరుతో పీడిఎఫ్ఎంఎల్సీలు 5 నిన్న ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభించి ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం మండలంలో ఈ గ్రామానికి మేము చేరుకోవడం జరిగింది. మరి ఈ మండలంలో దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి యూపీ స్కూల్ని హై స్కూల్కి తరలించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. మేము చూసిన అన్ని పాఠశాలల్లోనూ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ నాడు నేడు పేరుతో లక్షలాది రూపాయలతోటి ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు ప్రజాధనంతో. ఈ పాఠశాలను ఇప్పుడు తీసుకెళ్లేసే హై స్కూల్లో కలపడం వల్ల ఈ భవనాలన్నీ నిరుపయోగంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ఈ 31వ తేదీ వరకు మా అనంతపురం జిల్లా పెనుగొండ వరకు ఈ యాత్ర సాగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నాడు పార్వతీపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని ఆయన అన్నారు. ఒకే ఒక్కసారి 124,000 ఉద్యోగాలకు వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు ఎమ్మెల్యే. ప్రజల వద్దకు పాలనలాగా ప్రతి ఊరికి సచివాలయం ఏర్పాటు చేశారు, నిరుద్యోగులు లేకుండా చేశారు, అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు లేకుండా ఊరిలోకే పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ ఏ వాలంటీరో లేకపోతే పెద్దలో ఎవరో ఒకరు అంతరాయం కలిగించిన మనం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్న సైనికులుగా ఈ ప్రభుత్వానికి మంచి తెచ్చే వ్యక్తులుగా ఉండాలంటే మీరు పూర్తిగా ఆ గ్రామ సచివాలయంలో ఉండే అన్ని కుటుంబాలపై పూర్తి అవగాహన మీకు ఉండాలి. ఒకవేళ ఏ అక్కో చెల్లో తల్లో తండ్రో వచ్చి నాకు ఈ పథకం అందలేదు లేదా నాకు ఈ కార్యక్రమం అందలేదు అని అంటే మొట్టమొదటిగా ఆ వాలంటీర్ని పిలుస్తున్నారు. ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. మీకే పూర్తిగా అవగాహన ఉండాలి. ఒక ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఒక కుటుంబంలో ఏ ఏ పథకాలకు అర్హులై ఉన్నారు లేదా ఏ కార్యక్రమానికి అర్హులు ఉన్నారు, ఏ వీధిలో ఏ అవసరం ఉంది, ఏ వీధిలో కాలు కట్టం చేసాల్సిన అవసరం ఉంది లేదా ఇంకేం అవసరం ఉంది, ఏ వీధిలో రైతులు ఉన్నారు, ఏ విధంగా నిర్వాహకులు ఉన్నారు, ఏ విధంలో సమస్యలతో పట్టుబడుతున్న వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరిపై పూర్తి అవగాహన కలిగించుకొని ఉండాల్సిన బాధ్యత మీ సచివాలయ ఉద్యోగులకు. మీరు బాగా పనిచేస్తేనే, మీరు ప్రజలకి అసంతృప్తి లేకుండా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ఫలితాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని సచివాలయం ద్వారా ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు తప్ప వేరే. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులై ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. ఎంత కానీ తెలియ
మొత్తం కలిసి 285,000 ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చారు. పిల్లలు చదువుకు డబ్బులు ఇచ్చారు. మొన్నటి గారు తాలూకా 29,000 ఇచ్చారు అమ్మఒడి. వచ్చిందా వాస్తవేనా? పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు వ్యాపారులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కూరగాయల మార్కెట్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు తోపుడు బండ్లు మరియు అక్కడి దుకాణదారులకు నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మార్కెట్ సెంటర్ వద్ద గల తోపుడు బండ్ల రోడ్డును ఆక్రమించి ముందుకు రాకుండా మార్కింగ్ను మరియు ప్రతి ఒక్కరికి నెంబర్లను ఏర్పాటు చేసి వాటి ప్రకారమే రోడ్డుపైకి రాకుండా నిర్దేశించిన మార్కింగ్ లోపలికి ఉండాలని పోలీసులు చిరు వ్యాపారులకు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక కానిస్టేబుల్ పహారా కోసం ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ ఎస్ఐ శివనాగేంద్రం తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వీళ్ళకి గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో వీరికి ఏ స్థానంలో ఎవరుందనేది ఒక మార్కింగ్ ఇచ్చి రెడ్ మార్కింగ్ ఇచ్చి పెట్టినారండి. వంటాను సిఏ గారు సీఎం సిఏ గారు ఆధ్వర్యంలో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి వాళ్ళ అడ్రస్ దాటి ముందుకు రావాలని చెప్పేసి పోస్టులు పాస్టము బౌండర్స్ చిన్న బౌండర్స్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బౌండర్స్ పోస్ట్ దాటి ముందుకు రావడం వల్ల సర్కులు కొనడానికి కూరగాయలు కొనడానికి వచ్చే వాళ్ళకి బాగా అంతరాయంగా వస్తుంది. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పదే పదే మన చలో ఒంగోలు బహుజన శంకరావం పోస్టర్ మరియు కరపత్రాన్ని ఆవిష్కరించారు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్పాల్. నేడు మాల మహానాడు వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో జై భీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే బహుజన శంకరావం కార్యక్రమం మన ఓటు మన పాలన అనే అంశంతో పాటు రాష్ట్రంలో దళిత గిరిజన బహుజన వర్గాలపై జరిగిన దాడులు మరియు ఎస్సీ ఎస్టీ చట్టంపై జరిగే సమీక్ష సమావేశానికి వేలాదిగా తరలి రావాలని పోస్టర్ మరియు కరపత్రాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ వేలాదిగా తరలి రావాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలను ఎత్తివేయడంతో పాటు అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాలరాస్తున్న మా హక్కులను కాపాడుకోవాలంటే మన ఓటు మన పాలనకు సిద్ధపడాలని మాట తప్పను మడమ తిప్పను అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పిన జగన్ మన ఓట్లతో ఊహించరాని సీట్లతో గద్దెనెక్కి ఏరు దాటగా తెప్పతగలేసిన చందాన అడుగడుగున బహుజనులపై దాడులే. ఆ దాడులకు గురి కాబడిన డాక్టర్ సుధాకర్ నేటి నారాయణ వరకు వారి బాధితులు ఒంగోలు సభకు హాజరవుతున్నారని వేలాదిగా ఈ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం మహానాడు ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 30వ తారీఖున ఒంగోలు కేంద్రంగా చేసుకుని జేబీఎం భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒంగోలు ప్రాంతంలో జరుగు భోజన శంకారావం మన ఓటు మన పాలన కాలరాస్తున్న మన హక్కులను కాపాడుకునేందుకు భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు వెళ్ళాలనేటువంటి ఆకాంక్షతో రాష్ట్రంలో ఎక్కడైతే దళిత గిరిజన భోజన మైనార్టీ వర్గాల మీద జరిగినటువంటి దాడుల్ని ఈరోజు నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 27 పథకాలను ఎత్తేసినటువంటి ఆ పథకాలను తిరిగి పునఃప్రారంభించాలని అలాగే రాష్ట్రంలో దాడులకు గురి కాబడినటువంటి బాధితులు డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి నారాయణ వరకు జరిగినటువంటి బాధిత కుటుంబాలని రేపు సభకి హాజరు కానున్నారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా దళిత గిరిజన భోజన మైనార్టీ వర్గాలంతా కూడా ఏకమై ఆ సభకి వేలాదిగా తరలి రావాలని మానవ రాష్ట్ర కమిటీ నుండి ఈరోజు వినకొండ నియోజకవర్గం నుండి పిలుపునిస్తా ఉన్నాం. సుహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కదం తొక్కారు విద్యార్థి తెలుగు యువత నాయకులు.
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులతో కలిసి విద్యార్థి తెలుగు యువత నాయకులు బుధవారం నరసరావుపేటలో కదం తొక్కారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వివిధ తెలుగు యువత నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ ర్యాలీకి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పరిష్కరించని ప్రభుత్వం హామీని గాల్లో కలిపేశారన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని గాలిలోనే కలపాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 36 లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రారు. వర్షాలు పడినా రైతుల కష్టాలు కానీ మరి వరద కష్టాలు కూడా చూస్తే సీఎం మరి ఆయనకు అటువంటి పూర్తిగా దూరంగా ఉండి ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని మనం మర్చిపోకూడదు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి వాళ్ళు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితి భారత రాష్ట్రం భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ ప్రజలు ఎప్పుడు చూడలేదు. మరి 75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఒక దొంగ ఒక ముఖ్యమంత్రిగా ఉండి దుర్కుమార్మకు పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని తొందరలో మనం గద్దె తెచ్చాలి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి 3, 4, 5 తరగతి చదువుకున్న పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో హైస్కూల్లో విలీనం చేయటం. మరి చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేదు. అదేవిధంగా ఏఎన్ఎం పోస్టులు కానీ పారామెడికల్ వీటిని కూడా భర్తీ చేసే పరిస్థితి వాళ్ళు లేరు. అదేవిధంగా ఎక్కడో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము, పంచాయతీ సెక్రటరీకి ఇచ్చామని చెప్పి మాట చెప్పుకున్నారు. కానీ కనీసం 5,000 రూపాయలతో చాలీ చాలని జీతంతో ఇవాళ మరి 75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఒక దొంగ ఒక ముఖ్యమంత్రిగా ఉండి దుర్కుమార్మకు పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని తొందరలో మనం గద్దె తెచ్చాలి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి 3, 4, 5 తరగతి చదువుకున్న పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడో హైస్కూల్లో విలీనం చేయటం. మరి చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేదు. అదేవిధంగా ఏఎన్ఏ పోస్టులు కానీ పారామెడికల్ వీటిని కూడా భర్తీ చేసే పరిస్థితి వాళ్ళు లేరు. అదేవిధంగా ఎక్కడో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము, పంచాయతీ సెక్రటరీకి ఇచ్చామని చెప్పి మాట చెప్పుకున్నారు. కానీ కనీసం 5,000 రూపాయలతో చాలీ చాలా జీతంతో ఇవాళ ఈ ఉద్యోగస్తులు వాలంటీర్లు ఏ విధంగా బతకాలి మీరు చెప్పండి ఒకసారి. గడిచిన 3 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని మేము అడుగుతున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందన లేదు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత, తెలుగు విద్యార్థి అందరూ కూడా పోరాటం చేస్తారు. కాబట్టి ఈ పోరాటం అనేది గడిచిన 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో 1 సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది, కాబోయే ముఖ్యమంత్రి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నాయకుడిని గెలిపించుకొని చదువుకునే బిడ్డలందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళకి భరోసా ఇస్తూ యువత తరపున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కదం తొక్కిన విద్యార్థి తెలుగు యువత నాయకులు నరసరావుపేట పట్టణంలో చదలవాడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ప్రజల అవేర్నెస్ తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలు వైద్యశాలకు తరలింపు. నరసరావుపేట మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.